కమాడ్యూల్ చావుబతుకుల్లో ఉన్న రోగి పేరుకేది చావుబతుకుల స్థితి, వాస్తవంగా చావుకే దగ్గరున్న స్థితి. రామయ్య వయసు 60 సంవత్సరాలు, రక్తపోటు ఉంది, సరిగా మందులు తినడం లేదు. మందులు తినొద్దు, ఈ పసురు దాగు, బీపీ తగ్గిపోతుందని ఊళ్ళో ఉన్న నాటు వైద్యుడు చెప్తే అలానే చేస్తున్నాడు. మనవరాలు పెళ్లి కోసం 10 లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. నవంబర్ 8, 2016 మోడీ సాబ్ గారు పెద్ద నోట్ల రద్దు బాంబు పేల్చాడు. దగ్గర ఉంచుకుంటే ఏం సమస్య వస్తుందనుకుని ఆ డబ్బును తీసుకెళ్ళి బ్యాంకులు వేశాడు. డబ్బు తెచ్చుకోవడానికి రోజు బ్యాంక్ వెళ్తాడు, 3-4 గంటలు క్యూలో నిలబడతాడు. అయినా డబ్బులు సరిపడా లేవడంలా, అంటే మన డబ్బులు మనకి ఇవ్వడానికి క్యూలో నిలబెట్టి దాదాపు 100 పైన మనుషులు చచ్చిపోయారు. అది నోట్ల రద్దుతో వచ్చిన ఒక అద్భుతమైన విషయం. 14/11/2016 సాయంత్రం ఉన్నట్టు కోల్పడ్డాడు, తెలివి తెప్పాడు. ఆసుపత్రిలో చేర్చారు, ఎంఆర్ఐ పరీక్ష చేయించారు. సెర్బ్రల్ హెమరేజ్ అంటే మెదడు లోపల రక్తం కారిందనమాట. మెదడు రక్తనాళం చిట్లి, రక్తం కారుతుంది. ఆసుపత్రిలో 10 రోజులు ఉన్నాడు. రోజుకు 10,000 చొప్పున డబ్బు కరిగిపోతూ ఉంది, కానీ జబ్బులో మార్పు లేదు. బంధువులు నర్సును అడుగుతున్నారు ఎలా ఉందని, ఆమె ఏమీ చెప్పడం లేదు, డాక్టర్ ఏమీ మాట్లాడడం లేదు. ఇంతకీ రామయ్యకి బాగవుతుందో లేదా తెలియదు, ఎంతకాలంలో బాగవుతుంది, అసలు బాగవుతుందో లేదు ఇది కూడా తెలియదు. సెర్బ్రల్ హెమరేజ్ అంటే రక్తం కారణం అని దాదాపుగా బాగుకాదు. జబ్బు ప్రమాదంగా ఉందని బంధువులకు చెప్పాలా వద్దా? న్యాయంగా అయితే చెప్పాలా. రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్లు లేదా ఆసుపత్రుల్లో బాధ్యులైన సిబ్బంది రోగి బంధువులకు తెలియజేస్తూ ఉండాలి. ఇది ఎథికల్గా కరెక్ట్, అది అడ్వర్స్ అయినా అనుకూలమైనా చెప్తానే ఉండాలి. చెప్పాలంటే ఎవరు చెప్పాలి? డాక్టరా, నర్సా, పిఆర్ఓ అనా? డాక్టరే చెప్పాలి. ఒకసారి డాక్టర్ చెప్పినాక ఫాలోఅప్ విషయంలో అప్డేట్ చేయాల్సి వస్తే సీనియర్స్ నర్స్ అయినా చెప్పచ్చు, పిఆర్ఓడైనా చెప్పచ్చు. రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎవరు తమకు చెప్పాలని బంధువులు ఆశిస్తారు? సహజంగానే డాక్టరే చెప్పాలని ఆశిస్తారు. రోగి పరిస్థితి ఏమీ బాగలేదు అని ముఖాన్నే చెప్పొచ్చా? ఇది కొంచెం కష్టమైన ప్రశ్నే. ముఖాన్ని చెప్తే రూడ్గా చెప్పినట్టు అనిపిస్తుంది. అసలు ఏమాత్రం హ్యూమన్ టచ్ లేకుండా ఇట చెప్పాడు ఏంది డాక్టర్ అని కూడా అనుకుంటారు. అలా అనుకుంటారు, కానీ ఈ రోగం ఎట్లా ఎటు తేలకుండా 1-2 నెలలు ఉంటే ఏం దెబ్బ అవుతాను, 2 నెలల నుంచి ఇట్టున్నాడు, చచ్చిపోయినా బాగుండే అని కూడా వాళ్ళు అనుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడైతే డాక్టర్ని అనుకుంటారు ముఖాన్ని చెప్తే. కానీ చెప్పాలిగా, తనకు అనిపించింది చెప్పాలి, అరుదుగా రికవర్ కావచ్చు అది కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. రోగి పరిస్థితి నిజంగా బాగలేకపోయినా ఏం పర్వాలేదు ప్రయత్నం చేద్దాం అని చెప్పాలా? ఇది కరెక్ట్ కాదు. ప్రయత్నం చేద్దాము అని అంటే రోగి బంధువులకు ఆశ కలుగుతుంది, వాడు ఆశించేంత పరిస్థితి లేనప్పుడు ఈక్వోకల్గా ప్రయోజనము ప్రమాదము రెండింటిని కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం అవసరం. రోగి యొక్క వాస్తవ పరిస్థితి చెప్పడానికి డాక్టర్లు కొంతమంది ఎందుకు వెనకాడతారు? వాస్తవ పరిస్థితి చెప్తే సరే, రోగికి ఏమీ చేయలేకపోయినాం ఓకే, అటెండెన్స్ కూడా ఎవరైనా దాన్ని సీరియస్గా తీసుకొని షాక్ గురే కింద పడవచ్చు. కాబట్టి చెప్పాలంటే కొంత జాగ్రత్తగా ఆచితూచి చెప్పాలి. రోగి అతనికి రాబోతున్న మరణం గురించి చివరిదాకా చెప్పుకోవడం మంచిదా, చెప్పటం మంచిదా? కొంతమంది రోగులకి నీకు చనిపోయేంత దెబ్బ వచ్చిందంటే అప్పుడే కొలాప్స్ అయ్యేలు ఉంటారు, మనకు ముందే తెలియదు ఎవడట్లయితారు. అందుకని అలాంటి పరిస్థితి ఒకటి ఉంటుందని అనుమానం ఉన్నప్పుడు డాక్టర్ గారు రోగిని బయటికి పంపించి బంధువులతో చెప్తాడు. తెలివిగల రోగి అయితే తను బయటికి పంపించి బంధువులకు చెప్పకని గుర్తుపడతారు ఏదో ఇక్కడ ఉందని. కొంతమంది సీరియస్ అయితే కొంత పట్టించుకోరు, అలా రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయితే ప్రాణం ఇప్పుడైపోయే అవకాశం ఉంది అనేటప్పుడు ముందే చెప్పకూడదని చాలామంది అంటుంటారు. కానీ డౌన్ టు ఎర్త్, జీవించటమైనా మరణించటమైనా ఒకే రకంగా స్వీకరించగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళకి సమస్య రాగానే చెప్తే 2-3 నెలలు బతుకుతాడు అనుకోండి. ఆ చివరి దినాల్లో చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, వాయిదా వేసుకుంటూ ఉంటాడు, వాటిని గబగబా ముగించేసుకుంటాడు. ముఖ్యంగా ఎవరి దగ్గర అప్పులు తెచ్చుకున్నా, ఎవరికైనా అప్పించున్నా, ఏ రకమైన రికార్డులు లేకుండా ఉన్నాయనుకోండి అవన్నీ ముగించేసుకుంటాడు. తన మరణం తర్వాత ఇతను అప్పులు తీర్చలేదని చెడ్డపేరు రావడమో, లేదా తను డబ్బు ఇచ్చుంటే తీసుకున్న వాళ్ళు మాకేమి ఇవ్వలేదని అబద్ధాలు ఆడటమో, ఈ సమస్య అంతా ఉండదన్న ఉద్దేశంతో ముగించుకుంటారు. అలాంటి వ్యక్తికి 2-3 నెలల ముందే విషయం తెలిసినా కూడా చెప్పకుండా రేపు చచ్చిపోతాను ఈరోజు చెప్తే తలత కలేస్తుంది, అట్లా చెప్పకూడదు. వాళ్ళకు ఉన్నదన్నట్టు చెప్పాలి. ఖచ్చితంగా చనిపోయే పరిస్థితి ఉన్న రోగిని
ఇంటికి తీసుకెళ్ళడం మంచిదా, ఆసుపత్రిలో చెప్పడం మంచిదా, ఏ కొంచెం హోప్ ఉన్నా బతుకుతారని అప్పుడు హాస్పిటల్లో ఉండండి అని చెప్పడం న్యాయమే కానీ ఖచ్చితంగా చనిపోయే పరిస్థితి ఉంటుంది. వెజిటేటివ్ ఫామ్ అంటారు దాన్ని, అంటే మిషన్ పెట్టి గాలి ఎక్కిస్తే బతుకుంటాడు లేదా చచ్చిపోతాడు. అలాంటప్పుడు వాళ్ళ అవయవదానాన్ని ప్రోత్సహించి వాళ్ళు అంగీకరిస్తే అవయవదానం చేయమని చెప్పి, తర్వాత బాడీ డొనేషన్ టు మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వమని చెప్పి మోటివేట్ చేయొచ్చు. వాళ్ళు బాధలో ఉంటారు నిజమే, కానీ మోటివేట్ చేసి తీరుంచేయాలి. అయ్యా చనిపోతాడు, తప్పదు, ఆపలేము, కనీసం ఆయన మరణం ద్వారా మరికొంతమందికి జీవితాన్ని ఇస్తాడు, ఆయన ఇతరుల్లో చిరంజీవిగా ఉంటాడు అని చెప్పి మోటివేట్ చేయొచ్చు. అట్లాంటి పద్ధతిలో మోటివేట్ చేయటం సాధ్యమే. ఇంకా అతను అవయవాలు ఇవ్వడానికి ఎవరికి కుదరదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని హాస్పిటల్లో పెట్టి రోజుకొక 20,000-30,000 వాళ్ళ జేబులు ఖాళీ చేయించే కంటే ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి బంధువుల్ని, పిల్లల్ని, మనవళ్ళు, మనవళ్ళు అందరినీ పిలిపించుకొని సరదాగా మాట్లాడుకొని మాట్లాడుతూ మాట్లాడుతూ చనిపోవడం ఉత్తమమైన పని. ఆసుపత్రుల్లో పెట్టి, ఐసీయూలో పెట్టి, గొట్టాలు తగిలించి ముక్కుకో గొట్టం, ముత్తుకో గొట్టం, నోటికో గొట్టం, మూత్రనాళాలకు గొట్టం పెట్టి సెంటర్స్లో ఎక్కడో నర్సింగ్ స్టేషన్లో ఉండి మానిటర్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎవరితో మాట్లాడడానికి లేదు, నోట్లో గొట్టం ఉంది అడ్డం, ఎవరైనా పిలిపించుకోవడానికి లేదు. ఇలాంటి దుస్థితిలో ఆసుపత్రుల్లో ఉంటూ డబ్బుగా చేసుకుంటూ మరణించే కంటే ప్రశాంతంగా ఇంట్లో బంధువులందరి మధ్య చక్కగా మాట్లాడుకుంటూ గుట్టుకోవటం మేలు.